బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనం పనిచేస్తూ అప్పుడప్పుడు కొన్ని విషయాలు సడన్ గా మర్చిపోయి ఫ్యూ సెకండ్స్ ఫ్యూ మినిట్స్ తర్వాత దాకా గుర్తురాదు. సో దాన్ని మనం బ్రెయిన్ ఫాగ్ అని అంటాము. బ్రెయిన్ ఫాగ్ అనేది వేక్ టర్మ్ కానీ ఇది ప్యూర్ మెడికల్ టర్మ్ కాదు. అంటే మనం చేస్తున్న పని కానీ చేస్తున్న మాట్లాడుతున్నప్పుడు కానీ ఎటువంటి లేదా మల్టీ టాస్కింగ్ ఉన్నప్పుడు కానీ ఒక విషయాన్ని సడన్ గా మర్చిపోవటం లేదా గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం త్వరగా గుర్తుకు రాకపోవటం, ఇది ఇన్సిడెంట్ గా రెగ్యులర్ గా ప్రతి ఒక్కరికి కూడా జరుగుతుంది. దీన్నే మనము మామూలు పరిభాషలో బ్రెయిన్ ఫాగ్ అని అంటాము. బ్రెయిన్ ఫాగ్ గురించి మెయిన్ గా మనం తెలుసుకోవాల్సిన 4 విషయాలు. ఎందుకు వస్తుంది, దానికి గల కారణాలు ఏంటి, సో అది వచ్చినప్పుడు డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి, దానికి గల ట్రీట్మెంట్ ఏంటి. ఈ బ్రెయిన్ ఫాగ్ మనం ఎలా ఎఫెక్ట్ అవుతాం అనేది జస్ట్ ఒకసారి మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. సో మనం సడన్ గా మన రెగ్యులర్ వర్క్ చేస్తున్నప్పుడు కీస్ మర్చిపోవటం కానీ, కీస్ వ్యాడ్ మర్చిపోవటం కానీ, స్పెక్టికల్స్ మర్చిపోవటం కానీ, లేకపోతే కార్ ఎక్కడ పార్క్ చేసామో మర్చిపోవటం కానీ, లేదు మాట్లాడేటప్పుడు సడన్ గా వాళ్ళ పేరు గుర్తు రాకపోవటం కానీ, ఇలాంటివి కూడా ఫ్యూ సెకండ్స్ ఫ్యూ మినిట్స్ అట్లా అనిపించవచ్చు. మళ్ళీ తర్వాత అవి మామూలుగా గుర్తుకొస్తుంటాయి. సో ఇటువంటి ఎపిసోడ్స్ ఉన్నప్పుడు మనం బ్రెయిన్ ఫాగ్ అని అనుకోవచ్చు. సో బ్రెయిన్ ఫాగ్ గల కామనెస్ట్ కారణాలు ఏంటి అని మనం కనుక సెర్చ్ చేసినట్టయితే, నెంబర్ 1, ప్రెజెంట్ డేస్లో మన బ్రెయిన్ విపరీతమైన స్ట్రెస్కి స్ట్రెయిన్కి గురి కావటం ఒకటి. నెక్స్ట్ మనం తీసుకునే ఆహార పదార్థాలు. సో మనం తీసుకునే ఆహార పదార్థాల్లో రిఫైన్డ్ షుగర్స్ అంటే క్రీమ్ అంటే ఫ్యాట్ ఫుడ్స్ ఎక్కువ ఉన్నా కూడా, హై కార్బోహైడ్రేట్ డైట్ ఎక్కువ ఉన్నా, ఇవి తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి బ్రెయిన్ ఫాగ్ అనేది రావచ్చు. ఒక్కొక్కసారి షుగర్ లెవెల్స్ డౌన్ అయినా కూడా బ్రెయిన్ ఫాగ్ రావచ్చు. ఒక్కొక్కసారి మన శరీరంలో ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్ ఉన్నా కూడా, అంటే సోడియం పొటాషియం డిఫరెన్స్ ఉన్నా కూడా బ్రెయిన్ ఫాగ్ అనేది రావచ్చు. ఒక్కొక్కసారి హైపోథైరాయిడిజం అంటే హార్మోనల్ డెఫిషియన్సీ మూలంగా కూడా కొంతమంది హైపోథైరాయిడిజం ఉన్న వల్ల ఒక్కొక్కసారి బ్రెయిన్ ఫాగ్ అనేది రావచ్చు. అంతేకాకుండా రక్తహీనత ఒకటి, B12 డెఫిషియన్సీ ఒకటి, మనం తీసుకునే ఫుడ్లో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అలాంటివి సరిగా లేకపోయినా కూడా ఒక్కొక్కసారి ఇటువంటి బ్రెయిన్ ఫాగ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బ్రెయిన్ ఫాగ్ రావడానికి మన బ్రెయిన్ హెల్త్ని ఎఫెక్ట్ చేసే స్మోకింగ్ ఒకటి, ఆల్కహాల్ తీసుకోవటం ఒకటి. సో ఫ్రీక్వెంట్గా స్మోక్ చేసే వాళ్ళల్లో కానీ, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళం కానీ బ్రెయిన్ ష్రింకేజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ దీని మూలంగా బ్రెయిన్ యొక్క ఆలోచించే కెపాసిటీ కానీ, ఆలోచన శక్తి కానీ మందగిస్తాయి. అంతేకాకుండా కొన్ని ఇన్ఫెక్షన్స్, కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్, సో మన రీసెంట్గా చూసిన పోస్ట్ కోవిడ్ న్యూరలాజికల్ సిక్వెలే వాటిలో కూడా మన బ్రెయిన్ ఫాగ్ అనేది ఒకటి మనం చెప్పుకోవచ్చు. సో మనం డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి, నిజంగా బ్రెయిన్ ఫాగ్ కనిపించిన అందరూ కూడా డాక్టర్ని సంప్రదించాలంటే అవసరం లేదండి. సో బ్రెయిన్ ఫాగ్ డే టు డే యాక్టివిటీస్లో బ్రెయిన్ ఫాగ్ అనేది చాలామందిలో సర్వసాధారణమే. కాకపోతే రెగ్యులర్గా అంటే ప్రతిరోజు ఇలా జరుగుతుంటే, నెక్స్ట్ చాలాసార్లు ఇలా జరుగుతుంటే, నెక్స్ట్ అది మనం డైలీ మనం చేసే యాక్టివిటీస్ని ఏమైనా డిస్టర్బ్ చేస్తుంటే, అంటే మనం చేసుకోవాల్సిన పని ఈ బ్రెయిన్ ఫాగ్ మూలంగా పనిలో డిస్టర్బెన్సెస్ రావటం, మల్టీ టాస్కింగ్ సరిగ్గా చేయలేకపోవటం, ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. సో బ్రెయిన్ ఫాగ్ ట్రీట్మెంట్ ఏంటి అంటే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. సో మనం తీసుకునే ఆహారం ఫస్ట్ మనం మాడిఫై చేసుకోవాలి. అంటే మనం తీసుకునే ఆహార పదార్థాల్లో వెజిటబుల్స్ ఎక్కువ ఉండేటట్లు, ఫ్రూట్స్ ఎక్కువ ఉండేటట్లు, నెక్స్ట్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఉన్న ఆల్మండ్స్ ఒకటి, పిస్టాచియో నట్స్ ఒకటి, వాల్నట్స్ ఒకటి మనం తినే ఆహారంలో రెగ్యులర్గా ఉండేటట్లు చూసుకోవాలి. సో యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ పుష్కలంగా ఉండే, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉండే క్యారెట్స్ కానీ, పపయా కానీ, కివీ ఫ్రూట్స్ కానీ, ఇలాంటివన్నీ మన డైట్లో అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. సో మన స్మోకింగ్ అండ్ ఆల్కహాల్కి చాలా దూరంగా ఉండాలి. ఈ రెండు కూడా మెదడుని చాలా ప్రభావితం చేస్తాయి. సో బ్రెయిన్ ఫాగ్ రావడానికి కారణాల్లో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కూడా రెండు కారణాలు. రెగ్యులర్గా మ్యూజిక్ వినటం అనేది సో బ్రెయిన్ వేవ్స్ అనేది రెగ్యులరైజ్ చేస్తుంది. అంతేకాకుండా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ లేదా వాకింగ్ అనేది చేయటం వలన బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో అనేది బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో బాగా జరుగుతుందో, సో వేస్ట్ మెటీరియల్స్ అన్ని కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా గుడ్ స్లీప్, నిద్ర కూడా 6 నుంచి 8 గంటల ప్రశాంతమైన నిద్ర ఉన్నప్పుడు కూడా ఈ బ్రెయిన్ ఫాగ్ అనేది మనం అరికట్టవచ్చు.